ఈరోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పొంగనూరులో బస్ డిపోకు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అదే మాదిరిగానే కడపలో ఏరియా హాస్పిటల్ కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్టీసీ కూడా ముందుకొచ్చి ఈ కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేసే స్థాయిలోకి మానవత్వాన్ని చూపిస్తూ ముందు అడుగు వేయడం చాలా సంతోషకరమైన పరిణామం అదేవిధంగా పొంగనూరు బస్ డిపోకు సంబంధించి గతంలో పొంగనూరుకు వచ్చినప్పుడు చెప్పిన మాటను ఈ రోజు ఆ మాటను కూడా నెరవేరుస్తూ ఈ రోజు ఇది ఇనాగ్రేట్ చేయడం అన్నది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నా మిథున్ బాగుండవా మిథున్ ద్వారకన్నా బాగుండారనా మిగతా వాళ్ళంతా పెద్ద కనపడడం అందరూ మాస్కుల్లో ఉన్నారు కాబట్టి కడపలో అవినాష్ కనపడతా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు కాబట్టి నవాబ్ సాబ్ కనపడతా ఉన్నాడు మిగతా వాళ్ళంతా మాస్కుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద కనపడడం లేదు సురేష్ బాగున్నాడు సురేష్ మిగతా వాళ్ళంతా పెద్ద కనపడడం లేదు కానీ బట్ రెడ్డప్పన్న బాగున్నారనా స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్ చేసేమా తీసుకొచ్చేసి బాగా చేస్తాం నన్ను Request Honorable MP Garu Mithun Reddy Garu to say a few words within 2 minutes. Yeah, Mithun, go ahead, Mithun. Sir, Gaurav Mukhyamantri Garu ki, ee vidhanga, ee karyakramaniki, hazaraina prati okkariki, andariki kuda namaskaramu. Mukhyanga, Pungunuru, niyojavargam. కళ ఈ రోజు నెరవేరింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంతో వివక్షకు గురయ్యి అన్నీ ఉన్నా కూడా బస్ డిపో ఇప్పటి వరకు కూడా శాంక్షన్ చేసుకోలేకపోయినాము. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రతి మాట కూడా ఒక శిలాశాసనం లాగా అని చెప్పి మనందరూ కూడా మరొకసారి నిరూపితమైంది. పాదయాత్రలో ఏదైతే మాట చెప్పారో సారు అది ఈరోజు మనందరూ కూడా మాట నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలోనే ఒక మోడల్ డిపో అతి పెద్ద డిపో ఈరోజు పొంగనూరుకి ఇవ్వడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము సార్. మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.